హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ హైజీన్. జంక్ ఫుడ్స్ తినడం అన్హెల్దీ అని మనందరికీ తెలిసిందే. అయినా కూడా వాటి టేస్ట్లకి ఇష్టపడి కొంతమంది ఫ్రీక్వెంట్గా తీసుకుంటారు. ఇవి ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. మరి ఆ జంక్ ఫుడ్స్ ఏంటి, వీటి వల్ల క్యాన్సర్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. క్యాన్సర్స్కి కారణమవుతున్న మొదటి ఫుడ్ మైక్రోవేవ్ పాప్కార్న్. సింపుల్గా మైక్రోవేవ్లో పాప్కార్న్ 1 మినిట్లో రెడీ అవుతుంది. చాలామంది ఇంట్లోనే మూవీస్ చూస్తూ ఈ పాప్కార్న్ని ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ పాప్కార్న్ మైక్రోవేవ్లో చేయడం వల్ల డేంజరస్ ఫుడ్గా మారి క్యాన్సర్కి కారణమవుతుంది. ఇది దేనివల్ల అంటే, పాప్కార్న్ బ్యాగ్స్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, మెయిన్గా పిఎఫ్సిఎస్, పెర్ఫ్లోరినేటెడ్ కాంపౌండ్స్. పాప్కార్న్ బ్యాగ్స్ నుండి ఆయిల్ లాంటిది లీక్ అవ్వకుండా ఈ కెమికల్స్ని వాడతారు. ఈ పాప్కార్న్ బ్యాగ్ని మైక్రోవేవ్లో హీట్ చేసినప్పుడు ఈ కాంపౌండ్స్ అనేవి యాసిడ్స్లా మారి పాప్కార్న్లోకి డైరెక్ట్గా వెళ్తాయి. ఇవి మనం తీసుకుంటే మన బాడీలో ఈ యాసిడ్స్ అండ్ కెమికల్స్ చాలా రోజుల దాకా కూడా స్టోర్ అయి ఉంటాయి. అంతేకాకుండా ఫ్లేవర్స్ అండ్ ఎరోమా రావడానికి కొన్ని కెమికల్స్ని కూడా యాడ్ చేస్తారు. ఇన్ కేస్ ఇవి ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి స్టవ్ మీద ప్రిపేర్ చేసుకోవడమే సేఫ్. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చిప్స్. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి చాలామందికి ఫేవరెట్ స్నాక్. వీటిల్లో కూడా క్యాన్సర్స్కి కారణం అయ్యే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ స్టార్చీ ఫుడ్స్ అన్నీ కూడా హై టెంపరేచర్స్లో కుక్ చేస్తారు. ఇలా హై టెంపరేచర్స్లో హీట్ చేసేటప్పుడు ఎక్రిలమైట్ అనే కెమికల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. 2018లో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వీళ్ళు ఈ కెమికల్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ ఎక్రిలమైట్ అనే కెమికల్ క్యాన్సర్కి కారణం అవుతుందని ప్రూవ్ చేశారు. ఈ కెమికల్ ఇంకా రోస్టింగ్, బేకింగ్, ఫ్రైయింగ్ చేసిన ఫుడ్స్లో కూడా కొంత అమౌంట్స్లో ఉంటుంది. ఆ ఫుడ్స్ ఏవో చూద్దాం. కుకీస్, బ్రేక్ఫాస్ట్ సిరియల్స్, రస్క్ అండ్ అదర్ బేకరీ ఫుడ్స్లో కూడా కొంత అమౌంట్స్లో ఈ కెమికల్ అనేది ఉంటుంది. టొబాకో అనేది ఎంత హార్మ్ఫుల్లో మనకు తెలుసు, అందులో కూడా ఈ కెమికల్ ఉంటుంది. నెక్స్ట్ వన్, క్యానిడ్ ఫుడ్స్. రెడీమేడ్ ఫుడ్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫుడ్ని ప్రిజర్వ్ చేసే కొన్ని క్యాన్స్లో బిస్ఫినాల్ ఏ ఆర్ బీపీఏ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మన హార్మోన్ లెవెల్స్ని ఇంబ్యాలెన్స్ చేయడమే కాకుండా కార్డియోవెస్క్యులర్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్స్కి కూడా కారణమవుతుంది. నెక్స్ట్ వన్, షుగరీ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్. ఈ షుగరీ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా వరకు బేకరీ అండ్ ఫాస్ట్ ఫుడ్స్లో ఎక్కువ వాడేవి రిఫైన్డ్ ఫ్లోరే. వీటిని ఎక్కువ రిఫైన్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అనేవి రిమూవ్ చేస్తారు. ఇలా చేయడానికి క్లోరిన్ గ్యాస్ అండ్ అదర్ కెమికల్స్ని యూస్ చేస్తారు. ఇంకా బ్లీచింగ్ ప్రాసెస్లో కూడా చాలా రకాల కెమికల్స్ని వాడతారు. ఇవన్నీ ఉండటం వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్యాన్సర్స్కి కారణం అవుతున్న ఆ రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ షుగరీ ఫుడ్స్ ఏవో చూద్దాం. స్వీటెన్డ్ బీవరేజెస్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, బేక్డ్ ఐటమ్స్, వైట్ పాస్తా, వైట్ బ్రెడ్, వైట్ రైస్, షుగరీ సిరల్స్, ఇలా వీటిని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే టైప్ 2 డయాబెటీస్, ఒబిసిటీ, స్ట్రెస్, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చాలా స్టడీస్లో ఐడెంటిఫై చేశారు. వీటి బదులు బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మీకు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే రిస్క్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, స్మోక్డ్ అండ్ ప్రాసెస్డ్ మీట్. మీట్ని ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల వీటిల్లో ఎక్కువగా నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. వీటి వల్లనే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మీట్లో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఇది మన హార్ట్ అండ్ డైజెషన్ సిస్టమ్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో క్యాన్సర్స్కి కారణం అవుతున్న కొన్ని ఫుడ్స్ ఇవే. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.